గుడ్ ఈవినింగ్ అండి. నా లాస్ట్ వీడియో చూశాక చాలామంది కామెంట్స్ పెట్టారు, నేను iPhone 12 కొనాలా లేదా అనే నిర్ణయం తీసుకున్నాము, చాలా యూస్ఫుల్ అయింది వీడియో అని. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా కొంతమందికి క్వశ్చన్స్ ఉన్నాయి, iPhone 12 కొనాలా లేదా లేకపోతే ఏ ఫోన్ కొనాలని. ఎందుకంటే చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇంకా నేను దాదాపు 99% వరకు నేను కామెంట్స్ అన్నిటి కూడా రిప్లై ఇస్తాను వీళ్ళని బట్టి. ఒకసారి కుదరకపోవచ్చు, కొన్ని మిస్ అవ్వచ్చు. సో అందుకనే వీడియో చేద్దామని అనుకున్నాను అనమాట. Q&A సెషన్ చేస్తే చాలామంది చూస్తారు కాబట్టి వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుందని. ఇంకా కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు iPhone 12 గురించి, అలానే వాచ్ యాపిల్ వాచ్లో Series 3 కొనాలా, SE కొనాలా, Series 6 కొనాలా అని, అలానే ఐప్యాడ్లో కూడా ఐప్యాడ్ ఎయిర్ కొనాలా, నేను ఫస్ట్ టైం కొంటున్నాను ఏది కొనాలని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్స్లో నేను కొన్ని చూస్ చేసుకున్నాను, వాటికి ఆన్సర్ ఇస్తాను. సో చూసే వాళ్ళందరూ కూడా అది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను. అందరికీ నమస్కారం, నా పేరు శివ, వెల్కమ్ టు యాపిల్ బైట్స్. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్లో వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలానే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. వీడియో పోస్ట్ అవగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు నేను ఒక పాయింట్ చెప్తాను అనుకుంటున్నాను. ఐఫోన్ కానీ, మ్యాక్బుక్ కానీ, ఐప్యాడ్ కానీ, వాచ్ కానీ, ఏదైనా కానీ ఇది కొనేటప్పుడు మనం అసలు ఎట్లా చూస్ చేసుకోవాలి, ఏ బేస్ మీద చూస్ చేసుకోవాలి అని దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, ఫస్ట్ క్రైటీరియా బడ్జెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ కొందాం అనుకున్నారు, ఐఫోన్ కొందాం అనుకుంటే ఫస్ట్ ఏం చేయాలి, మీ బడ్జెట్ ఎంత. బడ్జెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను ఎంత స్పెండ్ చేయాలనుకుంటున్నాను ఈ ఫోన్ మీద, 30,000 40,000 50,000 60,000 లేకపోతే 1,00,000. సో ఈ ఫిగర్ అనేది పక్కన పెట్టుకుంటే ఫస్ట్ పాయింట్ బడ్జెట్. ప్లస్ ఆర్ మైనస్ ఒకసారి మనకి ఎక్స్ట్రా స్పెండ్ చేయాల్సి రావచ్చు, అంటే ఈ ఫీచర్ బాగుంది దీనికి వెళ్దాం 2,000 or 5,000 ప్లస్ ఆర్ మైనస్ ఆ బడ్జెట్ పెట్టుకొని, నెక్స్ట్ ఏంటి ఈ బడ్జెట్లో ఏ ఫోన్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు చేయాల్సింది ఏంటంటే apple.com/in, మన వెబ్సైట్కి వెళ్ళచ్చు లేదా apple.com కూడా వెళ్ళచ్చు. apple.com/in కి వెళ్తే ఇండియన్ వెబ్సైట్కి వెళ్తే మన ప్రైసెస్ ఇండియన్ రూపీస్లో ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. సో apple.com/in కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ 3 bars ఉంటాయి, హారిజంటల్ బార్స్, దాని మీద ట్యాప్ చేస్తే మనకి ఐఫోన్, మ్యాక్, యాపిల్ వాచ్ అని ఉంటుంది. సో ఐఫోన్ మీద ట్యాప్ చేస్తే పైన మీకు అన్ని మోడల్స్ కనపడతాయి టాప్లో, అక్కడ కంపేర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే కింద ఐఫోన్ మోడల్స్ ఉంటాయి. సో మనకు కావాల్సిన మోడల్ మనం చూస్ చేసుకున్న డ్రాప్ డౌన్ మెన్యూలో మనం ఫీచర్స్ అన్నీ కంపేర్ చేసుకోవచ్చు. సో మన హోమ్ పేజ్లో కూడా ఐఫోన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇవన్నీ కనపడతాయి, ఫీచర్స్ అన్నీ ఫోటోస్తో సహా వీడియోస్తో సహా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి. తర్వాత మనం కంపేర్ మీద క్లిక్ చేసిన తర్వాత మన ఫోన్స్ చూస్ చేసుకుని ఫీచర్స్ అన్నీ చాలా క్లియర్గా ఉంటాయి. మీరు బడ్జెట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆ బడ్జెట్లో ఏ ఫోన్స్ ఉన్నాయి, ఇందులో ఏం ఫీచర్ ఉంది, ఇందులో ఏం ఫీచర్ ఉంది, నెక్స్ట్ ఇందులో ఏం ఫీచర్ ఉంది, నాకు ఏది కావాలి, మీ రిక్వైర్మెంట్స్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. బడ్జెట్, నెక్స్ట్ రిక్వైర్మెంట్స్, ఆ బడ్జెట్ రిక్వైర్మెంట్ మీట్ అవుతా, ఇంక ఏ ఫోన్స్ ఉన్నాయి. ఇలా చేస్తే చాలా ఈజీగా ఉంటుంది ఫోన్ సెలెక్ట్ చేసుకోవడం అనేది. అలానే దీంతో పాటుగా మనకి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అప్డేట్స్. నేను ఫర్ ఎగ్జాంపుల్ 11 తీసుకుంటున్నానా లేకపోతే 12 తీసుకుంటున్నానా, SE 2020 తీసుకుంటున్నానా, ఏదైనా కానివ్వండి, అప్డేట్స్ ఎన్ని రోజులు వస్తాయి, iOS అప్డేట్స్ ఎన్ని రోజులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 6S వచ్చేసి మనకి 2015లో రిలీజ్ అయింది, 2020 వరకు కూడా అప్డేట్స్ వచ్చాయి iOS 14 వరకు, అంటే 5 ఇయర్స్ అప్డేట్స్ వచ్చాయి. అదే SE ఫస్ట్ జనరేషన్ అంటే 2016లో రిలీజ్ అయింది, 2020 వరకు వచ్చాయి, నెక్స్ట్ టైం రాకపోవచ్చు నెక్స్ట్ ఇయర్. ఐఫోన్కి అప్డేట్స్ అరౌండ్ 4 to 5 ఇయర్స్ వస్తాయి. మనం 6S తీసుకుంటే 5 ఇయర్స్ వచ్చాయి, అలానే మనం SE 2016 తీసుకుంటే 4 ఇయర్స్ వచ్చాయి అప్డేట్స్. సో ఇది హార్డ్వేర్ని బట్టి ఉంటుంది iOS అప్డేట్స్ ఏ ఫోన్కి వస్తాయి అనేది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి రాకపోవచ్చు. సో ఇప్పుడు మన ఫోన్ తీసుకుంటున్నామంటే సో 4 ఇయర్స్ మినిమం 4 ఇయర్స్ తీసుకుంటే ఈ 4 ఇయర్స్ వరకు అప్డేట్స్ వస్తాయి. లేదు మనం ఓల్డ్ మోడల్ తీసుకున్నాం అనుకోండి, 7 తీసుకున్నాం, మేబీ ఇంకో 1 ఇయర్ రావచ్చు. సో మనకి అప్డేట్స్ కూడా ఎన్ని ఇయర్స్ వస్తాయనే చూస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మీకు ఎలాంటి డిస్ప్లే కావాలి, స్మాల్ సైజ్ కావాలా, పెద్దది కావాలా, నువ్వు గేమ్స్ ఆడతావాలా, క్యాజువల్ యూజరా. క్యాజువల్ యూజర్ అంటే పర్లేదు, నాకు టచ్ ఐడి సరిపోతుంది, ఫేస్ ఐడి ఎక్కర్లేదు అనుకుంటే ఓకే. ఒకవేళ గేమ్స్ ఎక్కువ ఆడుతుంటే మనకి బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఉండాలి, అలానే స్క్రీన్ సైజ్ పెద్దగా ఉండాలి. సో ఈ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత ఫోన్ చూస్ చేసుకోవడం అనేది చాలా ఈజీ. అది ఫోన్ కానీ వాచ్ కానీ, వాచ్ అయినా సరే ఐప్యాడ్ అయినా సరే, నీ బడ్జెట్ ఎంత, నీ రిక్వైర్మెంట్స్ ఏంటి, లేదా రిక్వైర్మెంట్స్ని బట్టి బడ్జెట్ ఏదైనా కానీ బడ్జెట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. సో వెబ్సైట్లో ఫీచర్స్ చూశాక ఆ ఫీచర్స్ గురించి ఏమైనా డౌట్ ఉంటే అప్పుడే అడగచ్చు ఎవరినైనా. అలానే ఆలోచించాల్సింది ఇంకో పాయింట్ ఏంటంటే, బడ్జెట్ ఫిక్స్ చేసుకున్నాం, ఎన్ని ఇయర్స్ వరకు నేను ఫోన్ వాడదాం అనుకుంటున్నాను, మళ్ళీ ఎప్పుడు వందాం అనుకుంటున్నాను, అంటే ఎంత ఫ్రీక్వెంట్గా ఫోన్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారు. నేను ఎవ్రీ ఇయర్ ఐఫోన్ కొనాలనుకుంటే పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కొనాలనుకుంటున్నావు కాబట్టి ఏ ఫోన్ అయినా పర్లేదు, 1 ఇయర్ అయితే వాడుతున్నావు ఆ ఫోన్ని, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్త తీసుకుంటాం. ఒకవేళ బడ్జెట్ అనేది కన్స్ట్రెయింట్ కాదు నాకు, నేను ఎంత స్పెండ్ చేస్తాను అనుకుంటే బెస్ట్ స్పెక్స్ ఏదైనా తీసుకోవచ్చు. బడ్జెట్ కన్స్ట్రెయింట్ కానప్పుడు ఏ ఫోన్ అయినా తీసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, ఇది అడిగింది ఎవరంటే యువర్ స్టోరీస్ రావన్, కెన్ ఐ బై 12 Pro Max ఆర్ వెయిట్ ఫర్ iPhone 13? ఇఫ్ వీ బై iPhone 12 Pro Max ఇన్ USA అండ్ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ హ్యావ్ టు ఫాలో టు యూజ్ ఐఫోన్ ఇన్ ఇండియా? మీరు 12 Pro Max కొనాలి అంటే మీకు బడ్జెట్ అనేది కన్స్ట్రెయింట్ కాదని నేను అనుకుంటున్నాను. సో నేను చెప్పగలిగేది ఏంటంటే కొనొచ్చు,
కానీ 5G అనేది ఉండదు. సో మీరు దానికి రెడీ అయిపోతే కొనొచ్చు. 12 ప్రో మ్యాక్స్ యూఎస్లో కొంటే ఇండియాలో వాడాలంటే ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో చాలా సింపుల్, ఇది ఒకవేళ ఎవరైనా సరే యూఎస్లో కొనాలనుకుంటే ఫోన్ చాలా తక్కువకి వస్తుంది. ఐఫోన్ ఏ ప్రొడక్ట్స్ అయినా సరే, యాపిల్ ప్రొడక్ట్స్ చాలా తక్కువకి వస్తాయి. ఒకవేళ అక్కడ కొంటే మనం చేయాల్సింది ఏంటంటే, అక్కడ సిమ్ ఫ్రీ అని ఉంటుంది. మామూలుగా అంటే మనం ప్లాన్స్లో తీసుకుంటారు, పోస్ట్ పెయిడ్ ప్లాన్స్లో తీసుకుంటారు, వెరైజన్ కానీ, AT&T కానీ, టీమోబైల్ కానీ. పోస్ట్ పెయిడ్ ప్లాన్లో తీసుకుంటే ఆ నెట్వర్క్ లాక్ అయి ఉంటుంది అనమాట, వాళ్ళ సిమ్ మాత్రమే యూజ్ చేయగలం. అక్కడ కొని ఇక్కడికి పంపించారంటే అన్లాక్ చేయకపోతే ఇక్కడ వాడలేం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా మంది అడుగుతున్నారు దీని గురించి. సో ఎవరైతే మీకు కొని పంపిస్తున్నారో వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట. అలానే సిమ్ ఫ్రీ అని ఉంటాయి, అంటే అవుట్ రైట్ మనం ప్రైస్ ఒకేసారి పే చేసి సిమ్కి లాక్ అవ్వదు, నెట్వర్క్ లాక్ అవ్వదు. సో ఆ ఫోన్స్ కొంటే అది ఇక్కడ పంపించినప్పుడు మనం ఏ సిమ్ పెట్టుకున్నా కూడా పనిచేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, భాస్కర్ రెడ్డి, ఐఎమ్ యూజింగ్ iPhone XR, కెన్ ఐ అప్గ్రేడ్ టు ఎనీ 12 సిరీస్, ఆర్ ఐ షుడ్ వెయిట్ టు 13 సిరీస్? నేను లాస్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను ఇందాక కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ మీరు అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే ఆలోచించాల్సింది ఏంటంటే, ఎందుకు అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారు? XR ఉంది, 11 ఉంది, వాట్ ఎవర్, ఎందుకు అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారు? అది ఆలోచిస్తే మీకు ఆన్సర్ దొరుకుతుంది. నాకు బడ్జెట్ ఉంది, నేను ఖచ్చితంగా ఫోన్ కొనాలి, ఇయర్ ఎలాయన్స్ కొనాల్సిందే అనుకుంటే నోబడి కెన్ స్టాప్ యూ. XR ఉంది, నాకు పర్లేదు, ఫీచర్స్ అన్నీ ఉన్నాయి, నాకు సరిపోతుంది, ఇది నా రిక్వైర్మెంట్స్ మీట్ అవుతుంది, నేను నెక్స్ట్ ఇయర్ కొంటాను అనుకుంటే నెక్స్ట్ ఇయర్ కొనొచ్చు. నా సజెషన్ ఏంటంటే, వెయిట్ చేయగలిగితే 1 ఇయర్ వెయిట్ చేయడం బెటర్, లేదంటే మీ ఇష్టం. సూర్య, iPhone 12 mini వెయిట్ ఎంత ఉంటుంది బ్రదర్? సో అరౌండ్ 135 గ్రామ్స్ ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీకు ఇంకో క్వశ్చన్ రావచ్చు, 12 iPhone 12 mini 135 గ్రామ్స్ ఉంటుంది కదా, iPhone 12 ఎంత ఉంటుందని అడగచ్చు మీరు, లేదా చూసేవాళ్ళు అడగచ్చు 12 ప్రో ఎంత ఉంటుంది, 12 ప్రో మ్యాక్స్ ఎంత ఉంటుంది. సో బెస్ట్ వే ఏంటంటే, ఈ ఇన్ఫర్మేషన్, ఈ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా మీరు apple.com/inకి వెళ్ళి మీరు ఫోన్ మోడల్స్ అన్ని కంపేర్ చేసుకుంటే, హైట్, వెయిట్, విడ్త్, అన్ని ఉన్న ఫీచర్స్ మొత్తం కంపేర్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు ఈ ఫోన్కి ఎంత ఉంది వెయిట్, ఈ ఫోన్కి ఎంత ఉంది, అలాంటి టెక్స్పెక్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ iPhone ఈజ్ మెన్షన్ దే. సో మీకు చాలా ఈజీ. నాకు తెలిసి చాలామంది యూస్ చేసుకోవట్లేదు apple.com/in ఆర్ apple.com వెబ్సైట్ని, చాలామంది అసలు యూస్ చేసుకోవట్లేదు. చాలా చాలా యూస్ఫుల్, అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు, కంప్లీట్ స్పెక్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, ఫొటోస్ ఉంటాయి, డెమోస్ లాగా ఉంటాయి, మీకు ఏ ఫీచర్ ఎలా వర్క్ అవుతుంది, అసలు ఆ ఫీచర్ అంటే ఏంటి, చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. మీరు అడిగితే నేను చెప్పొచ్చు 135 గ్రామ్స్ అని. ఎంతసేపు, అండర్ 1 మినిట్లో మీరు చూడొచ్చు మీ వెబ్సైట్లో, ఐఫోన్ ఉంది చేతిలో, apple.com/in, ఐఫోన్ కంపేర్, అన్ని స్పెక్స్ మొత్తం చూడొచ్చు. అది ఐఫోన్ అని కాదు, మ్యాక్ కావచ్చు, వాచ్ కావచ్చు, ఐప్యాడ్ కావచ్చు, ఏదైనా సరే. సో మీకు ఏ క్వశ్చన్ ఉన్నా సరే స్పెక్స్ గురించి, మీరు ఫస్ట్ వెళ్ళాల్సింది ఏంటంటే apple.com/in వెళ్ళి మీ ఫోన్స్ కంపేర్ చేసుకున్నట్టు ఫీచర్స్, స్పెక్స్ అన్ని చూడండి ఒకసారి. మీకు ఐడియా వస్తుంది అసలు ఫోన్ ఏం ఫోన్ కొంటున్నాను నేను, ఏ ఫోన్ కొనాలి, ఏ ఫోన్ కొంటున్నాను నేను, అందులో ఉన్న ఫీచర్స్ ఏంటి. సో నెక్స్ట్ క్వశ్చన్, నెల్లూరు వెంకీ, సజెస్ట్ మీ 1 వైర్లెస్ ఛార్జర్ ఫర్ iPhone XR. చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు వైర్లెస్ ఛార్జర్ ఏం వాడాలి ఈ ఫోన్స్ కానీ. నేను ఆల్రెడీ వీడియో చేద్దాం అనుకున్నాను, నేను ఆల్రెడీ బెల్కిన్ కొన్నట్టున్నాను, వీడియో చేద్దాం అనుకున్న కుదరలేదు. కానీ ఇప్పుడు మన iPhone 12 అనౌన్స్మెంట్ అప్పుడు చెప్పారు కదా, నేను లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, మ్యాక్సేఫ్ ఛార్జర్ అనేది వచ్చింది. నాకు తెలిసినంత వరకు బెస్ట్ వైర్లెస్ ఛార్జర్ ఫర్ ఐఫోన్ అంటే మ్యాక్సేఫ్, 4500 ఉంటుంది ప్రైస్. ఇంకా రిలీజ్ అవ్వలేదు, మేబీ 23rd ఆన్లైన్లో రావచ్చు అనుకుంటాను. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ మ్యాక్సేఫ్ అనేది 12 సిరీస్లో చాలా ఫాస్ట్గా ఉంటుంది ఛార్జింగ్ అనేది. మిగతా iPhone 8 నుంచి కూడా వాడచ్చు, కానీ ఛార్జింగ్ అనేది అంత ఫాస్ట్గా ఉండకపోవచ్చు. కానీ 7.5 వాట్స్ వైర్లెస్ ఛార్జర్తో ఛార్జ్ చేస్తే ఎలా అవుతుందో అలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. సో మీకు బెస్ట్ వైర్లెస్ ఛార్జర్ అంటే నేను సజెస్ట్ చేసేది మ్యాక్సేఫ్. అది కూడా చూడండి, మేబీ ఫోన్ కొన్న తర్వాత రివ్యూ చేస్తే ఎవరన్నా, మేబీ తీసుకుందాం అనుకుంటున్నాను, తీసుకుంటే ఒకరు రివ్యూ చేస్తాను, అప్పుడు దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, మనోజ్ కుమార్ గవల, విచ్ ఐప్యాడ్ ఈస్ బెస్ట్ ఫర్ ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్, విచ్ ఈస్ బెస్ట్, ఐప్యాడ్ ప్రో ఆర్ ఐప్యాడ్ ఎయిర్? సేమ్, నేను ఫస్ట్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అన్నిటికీ ఇది వర్తిస్తుంది కాబట్టి నేను ముందు చెప్పానమాట. మీరు ఫస్ట్ ఐప్యాడ్ కొనాలి అనుకుంటే అది ఆర్కిటెక్చర్ కావచ్చు, ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ అంటే మేము గ్రాఫిక్స్ యూజ్ చేయొచ్చు, మోడలింగ్ అనేది అన్న డిజైనింగ్, దానికి కావాలి అనుకుంటే మీరు ఏ ఐప్యాడ్ అని పనిచేస్తుంది. కానీ ఫస్ట్ మీరు ఫిక్స్ చేసుకోవాల్సింది ఏంటి, నేను ఐప్యాడ్ ప్రో అంటాను, మీరు కొనగలరా? ఒకవేళ బడ్జెట్ ఉంటే ఓకే, దట్స్ ఫైన్, మీరు స్టూడెంట్స్ అంటున్నారు కాబట్టి బడ్జెట్ ఫిక్స్ చేసుకోండి, ఎవరికైనా బడ్జెట్ ఫిక్స్ చేసుకోవాలి. ఐప్యాడ్ 7th gen పనిచేస్తుంది, ఐప్యాడ్ ఎయిర్ పనిచేస్తుంది, ప్రీవియస్ వర్షన్స్ కూడా పనిచేస్తాయి. సో మీరు ఆర్టీసీ స్టూడెంట్ అయినంత మాత్రాన ఏదైనా యూజ్ చేసినా మరీ హెవీగా యూజ్ చేయరు కదా, ఎవ్రీడే యూజ్ చేయరు కదా. సో నార్మల్ సర్ఫింగ్ యూజ్ చేస్తారు, వీడియోస్కి కానీ, గేమింగ్స్ కూడా సరే, మీకు 7th జనరేషన్ అని సరిపోతుంది. ఇంకా మీకు ఓకే బడ్జెట్ ఓకే అనుకుంటే ఐప్యాడ్ ఎయిర్ వచ్చింది, 54,000 స్టార్ట్ అవుతుంది, అది కూడా బడ్జెట్ ఎక్కువ ఉందనుకుంటే మీరు 7th జనరేషన్ అలా 8th జనరేషన్ ఐప్యాడ్ తీసుకోవచ్చు, లేదా 5th జనరేషన్ ఐప్యాడ్ ఎయిర్ అని తీసుకోవచ్చు. సో నా బడ్జెట్ కన్స్ట్రెయింట్ కాదు, నాకు బెస్ట్ ఐప్యాడ్ కావాలి అనుకుంటే మీరు ఐప్యాడ్ ప్రో తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, అనిల్ కుమార్, ఇప్పుడు ఐప్యాడ్ కొనాలి అంటే ఏది బెస్ట్ అండి, ఫస్ట్ టైం ప్లానింగ్ టు పర్చేస్ యాపిల్ ఐప్యాడ్, ప్లీజ్ అడ్వైస్? సేమ్ ఆన్సర్, మీరు ఫస్ట్ టైం కొంటున్నారు ఐప్యాడ్, ఎందుకు కొంటున్నారు, మీ బడ్జెట్ ఏంటి ఫస్ట్,
మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు, మీ పిల్లలకి ఏమైనా ఆన్లైన్ క్లాసుల కోసం అనుకుంటున్నారా, మీరు సర్ఫింగ్ కోసం అనుకుంటున్నారా, లేదా ఏమైనా గేమ్స్ ఆడతారా. సో దాని మీ బడ్జెట్ని బట్టి apple.com వెళ్ళి ఒకసారి కంపేర్ చేసుకోండి. అన్ని మోడల్స్ ఉన్నాయి. క్యాజువల్ యూజర్ని అనుకుంటే మీరు తక్కువలో ఐప్యాడ్ వస్తే తీసుకోవచ్చు. మీరు సెవెన్ జనరేషన్ బాగానే ఉంటుంది, నేను వాడేది సెవెన్త్ జనరేషన్. మీరు ఐప్యాడ్ సెవెన్త్ జనరేషన్ కొనుకోవచ్చు, ఎయిత్ జనరేషన్ కొనుకోవచ్చు. ఐప్యాడ్ ఎయిర్ కొత్తగా వచ్చింది, సో 54,000 ఉంది ఐప్యాడ్ ఎయిర్ అయితే స్టార్టింగ్, వైఫై అయితే. అలానే మీకు వైఫై కావాలా లేకపోతే సెల్యులర్ కావాలా, కొంతమంది అడుగుతున్నారు వైఫై బెస్టా సెల్యులర్ బెస్టా అని. అసలు మీ రిక్వైర్మెంట్ ఏంటి, వైఫై అంటే ఏంటి, సెల్యులర్ అంటే ఏంటి. వైఫై అంటే ఓన్లీ వైఫై ఉంటేనే పనిచేస్తుంది, సెల్యులర్ అంటే కాల్స్ చేయలేము. ఐప్యాడ్లు కొంతమంది అడిగారు ఐప్యాడ్లు సిమ్ పెట్టుకుంటే కాల్స్ చేయొచ్చు అని, కాల్స్ కాదు అది డేటా కోసం అనమాట. మీరు సిమ్ పెట్టుకుంటే మీకు ఎక్కడికి వెళ్ళినా సరే బయటికి వెళ్ళినా ఇంట్లో వైఫై ఉంటే పనిచేస్తుంది, ఇంట్లో కాకుండా మీకు బయటికి వెళ్ళినా సరే మీరు డేటా యాక్సెస్ చేయొచ్చు, మీరు వెబ్ని యాక్సెస్ చేయొచ్చు. సో మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీ స్టూడెంట్ అన్నారు కదా ఇందాక అతను కూడా ఇదే ఆన్సర్. ఒకవేళ మీరు కాలేజీలో ఉన్నప్పుడు కూడా మీకు కావాలి అనుకుంటే మీరు సిమ్ పెట్టుకోవచ్చు, లేదా మీరు ఐఫోన్ ఉంటే మీరు హాట్స్పాట్ యూస్ చేసుకొని డేటా యాక్సెస్ చేయొచ్చు. ముందుగా మీ బడ్జెట్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి. మీరు నన్ను క్వశ్చన్ అడిగేటప్పుడైనా సరే మీరు బడ్జెట్ చెప్తే నాకు ఈజీగా ఉంటుంది ఆన్సర్ చేయడానికి, లేకపోతే చాలా వేగ్గా ఉంటుంది. నేను అనుకోవచ్చు అందరూ నన్ను క్వశ్చన్స్ అడగాలి, నేనే చెప్పాలి ఆన్సర్స్ అని, అది కరెక్ట్ కాదు. నేను ఎందుకు చెప్తానండి ఇవన్నీ కూడా, ఎవరిని అడగక్కర్లేదు, నన్ను కానీ ఎవరిని అడగక్కర్లేదు. మీరందరూ మీరు అది ఆన్సర్ ఫైండ్అవుట్ చేయొచ్చు, ఎవరు ఆన్సర్ కోసం వెయిట్ చేయాల్సిన పని లేదు. ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ సింపుల్ ఫర్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ పవన్ కళ్యాణ్, 80K కి iPhone 11 Pro ఆర్ iPhone 12 ఏది బెస్ట్ అన్న. సో దీన్ని బట్టి నాకు అర్థమైందంటే 80K స్పెండ్ చేయడానికి మీరు రెడీ అయ్యారు, అలాంటప్పుడు 11 Pro ఎందుకు, iPhone 12 తీసుకోండి. హాయ్ అన్న, మీ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంటుంది, ఐ హ్యావ్ 2 questions, ప్లీజ్ ఆన్సర్. iPhone 11 కి ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ సజెస్ట్ మీ. సో దీనికి ఆన్సర్ చేద్దాం ఫస్ట్. iPhone 11 కి ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్. ఫాస్ట్ ఛార్జింగ్ అంటే కొంతమంది అనుకుంటున్నారు 18 watts మాత్రమే కంపాటబుల్ ఉంటుంది iPhone 11 కానీ 10R కానీ. ఇప్పుడు కొత్తగా 20 watt ఛార్జర్ వచ్చింది, అది 1900. ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా 20 watts తీసుకోవచ్చు, 1900 rupees ఉంటుంది. అలానే ఇంకోటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ దగ్గర 11 కానీ లేకపోతే 10R కానీ ఉంటే, ఏదైనా సరే మోడల్స్ ప్రీవియస్ మోడల్స్ ఉంటే, మన దగ్గర USB-A అడాప్టర్ ఉంటుంది. నేను 20 watts అడాప్టర్ కొన్నంత మాత్రం ఫాస్ట్ ఛార్జింగ్ అంటే USB-C కావాలి, ఉన్న కేబుల్ పనిచేయదు, USB-A కేబుల్ పనిచేయదు. సో USB-C కేబుల్ కూడా కొనాలి, అది కూడా 1700 ఉంటుంది. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 20 watt అడాప్టర్ కానీ 18 watts కానీ ఏది కొన్నా సరే మీరు అది USB-C టైప్ కాబట్టి మీ ఛార్జింగ్ కేబుల్ కూడా USB కేబుల్ కొనాల్సి వస్తుంది. సో ఇందులోనే సెకండ్ క్వశ్చన్, యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రజెంట్ ఉన్న ఆఫర్లో తీసుకోవచ్చా లేదా దీవాళీ వరకు వెయిట్ చేయనా. అదే ఫ్లిప్కార్ట్లో 18,000 కొన్నట్టుంది ఎయిర్ పాడ్స్ ప్రో, మీకు ఆఫర్ అంటే ఇప్పుడు తీసుకోవచ్చు. దీపావళికి మళ్ళీ ఎలాంటి ఆఫర్స్ ఉంటే మనకు తెలియదు, మీరు కొంటానికి రెడీ అయితే ఆఫర్ ఎప్పుడంటే అప్పుడు తీసుకోవడం బెటర్. మీకు తర్వాత అది ఇంకా తగ్గింది అనుకోండి, ఇప్పుడు తీసుకున్న వాళ్ళు బాధపడతారు. చాలామంది జరిగింది అట్లా, ఐఫోన్స్ కానీ తీసుకొని ఒకవేళ తీసుకున్నప్పుడు ఎక్కువ ఉండి ఇప్పుడు ఆఫర్ వచ్చిన తక్కువ అయింది, సో బాధపడుతుంటారు. సో అలా మనం దాని గురించి వరి అవ్వకూడదు. మనం ఇప్పుడు ఫోన్ కొనాలనుకున్నాం, ఇప్పుడు ఆఫర్ ఎంత ఉంది తీసుకున్నాం అంతే, తర్వాత 10,000 తగ్గినా 20,000 తగ్గినా బాధ వేస్తుంది కానీ వీ కెనాట్ డూ ఎనీథింగ్. సో ఎయిర్ పాడ్స్ అంటే ఒకటి గుర్తొచ్చింది, మనకు 17th నుంచి సేల్ స్టార్ట్ అవుతుందని చెప్పాను లాస్ట్ వీడియోలో, iPhone 11 కొంటే ఎయిర్ పాడ్స్ ఫ్రీగా ఇస్తున్నారని. కానీ నిన్న కొంతమంది మెసేజ్ చేశారు, కామెంట్ చేశారు 2 hours ఉందన్న తర్వాత తీసేశారని. కానీ నేను అనుకోవటం ఏంటంటే స్టాక్ అయిపోయి ఉండొచ్చు, ఎందుకంటే అది దీపావళి ఆఫర్ నవంబర్ 22 వరకు ఉంది, స్టాక్ అయిపోయి ఉండి తీసేశారా అని అనుకుంటున్నాను నేను, తెలియదు. కానీ నేను కూడా చూసా వెబ్సైట్లో, ఏ మెసేజ్ కూడా పెట్టలేదు యాపిల్, పెట్టుంటే బాగుండదు ఎందుకు ఆ ఆప్షన్ తీసేశారన్నది, స్టాక్ లేదు అందుకని, లేదు స్టాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రెజ్యూమ్ చేస్తామని పెట్టుంటే బాగుండేది, పెట్టలేదు. సో యాపిల్ సపోర్ట్ కూడా కాల్ చేద్దాం అనుకున్నాను, కానీ సండే కదా ఈరోజు, సో ఉండదన్నమాట. చూద్దాం మళ్ళీ ఏమైనా స్టార్ట్ అవుతున్న స్టాక్ వస్తే, అదే అనుకుంటున్నాను రీజన్ నేను. సో నెక్స్ట్ క్వశ్చన్, పూర్ణ ఎం, 1 week back I activate Jio eSIM to my iPhone 10R. Now I ordered iPhone 11 and trade in. What happens to my eSIM when switch to iPhone 11? Because I want hand over old iPhone to Apple. So, మీ దగ్గర iPhone 10R ఉంది, మీరు 11 అనేది ట్రేడింగ్లో ఆర్డర్ చేశారు, మీరు 10R తిరిగి ఇవ్వాలి, అందులో eSIM ఉంది. ఇప్పుడు నేను iPhone 11 నా సిమ్ రావాలంటే ఏం చేయాలి, ఎందుకంటే 10R రిటర్న్ చేయాలనుకుంటున్నారు. సింపుల్, చాలామందికి క్వశ్చన్ ఉంది, ఈ గురించి కూడా వీడియో చేద్దాం అనుకుంటున్నాను, త్వరలో చేస్తాను. ఇప్పుడు మనకు ఒక ఫోన్లో ఈసిమ్ ఉంది, నెక్స్ట్ ఇంకో ఫోన్ కొన్నాం. సో ఈసిమ్ అనేది అందులోకి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది? సో చాలా ఈజీ, ఇందులో మనం వరి అవ్వాల్సిన పని లేదు. మీరు కొత్త ఫోన్ సెటప్ చేసేటప్పుడు మీకు ఆప్షన్ ఉంటుంది, మన ఫోన్ స్కాన్ చేస్తాం కదా, స్కాన్ చేసినప్పుడు ఓల్డ్ ఫోన్ని అందులో ఉన్న డేటా మొత్తం ఇందులోకి వస్తుంది. వచ్చినప్పుడు మీకు అక్కడ ఉన్న సిమ్ని, ఈ సిమ్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలని అడుగుతుంది. మీరు చూస్ చేసుకుంటే అక్కడ డిజేబుల్ అయిపోతుంది, ఇక్కడ తీసుకోవచ్చు. లేదా ఇంకో సింపుల్ ఆప్షన్ ఏంటంటే, మీరు ఆ ఆప్షన్ కూడా లేదు, మీకు 11 ఫోన్ వచ్చింది, డెలివరీ అయింది, 10R తీసుకెళ్తున్నారు అనుకోండి, ఎక్కువ టైం లేదనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో మీరు 10R కింద రిమూవ్ అని ఉంటుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ సిమ్ గురించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, రిమూవ్ డేటా ప్లాన్ ఉంటుంది.
దాని మీద ట్యాప్ చేస్తే నీ డేటా ప్లాన్ అనేది రిమూవ్ అవుతుంది, ఆ ఫోన్లో రిమూవ్ అవుతుంది, మీ ప్లాన్ క్యాన్సిల్ అవ్వదు, ఆ ఫోన్లో పోతుంది. నెక్స్ట్ కొత్త ఫోన్లో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, మొబైల్ డేటాలో మళ్ళీ ప్లాన్ యాడ్ చేసుకుంటే మీరు జియో కానీ ఎయిర్టెల్ కానీ ఏదైనా సరే అందులోకి లాగిన్ అవుతాయి. అది కూడా నేను రీసెంట్గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ లాగిన్ అయితే ఆ పోర్టల్లోకి మీరు మళ్ళీ యాక్టివేట్ చేసుకోవచ్చు, సేమ్ నెంబర్ వస్తుంది అందులోకి ఈ సేమ్. సో దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. నెక్స్ట్ క్వశ్చన్, సాయికృష్ణ కొండాయిగుంట. హలో శివ గారు, ఐఎమ్ ఏ లాంగ్ టర్మ్ ఆండ్రాయిడ్ యూజర్ 10 ఇయర్స్ అండ్ ఐ వాంట్ టు స్విచ్ టు ఐఓఎస్ యాజ్ ప్రైవసీ ఈజ్ మై టాప్ మోస్ట్ ప్రయారిటీ నౌ. గుడ్. ఇట్ ఈస్ గుడ్ టైమ్ టు ఎంటర్ ఇన్ టు ఎకో సిస్టమ్ క్వశ్చన్ మార్క్. రైట్ నౌ ఐఎమ్ యూజింగ్ వన్ ప్లస్, బై ద వే ఎక్యూట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ. సో మీరు 10 ఇయర్స్ నుంచి ఆండ్రాయిడ్ యూస్ చేస్తున్నారు, మీరు స్విచ్ అవ్వాలనుకుంటున్నారు యాపిల్ ఎకో సిస్టమ్కి, ఐఫోన్ కొనాలనుకుంటున్నారు, ఇది రైట్ టైమా అని అడుగుతున్నారు. వై నాట్, ఎనీ టైమ్ ఈజ్ రైట్ టైం. సో ఏ ఫోన్ కొనాలి అనుకుంటే మాత్రం దాన్ని చెప్పినట్టుగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి, బడ్జెట్ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, చరణ్ తేజ్ రెడ్డి చల్ల. సార్, ఈ సిమ్ వాడుకుంటే ఫిజికల్ సిమ్కి సిగ్నల్ అండ్ డేటా ఫాస్ట్గా రాదు అంటున్నారు, నిజమేనా? కరెక్ట్ కాదండి, ఇది ఎన్ని అపోహలే. మీరు ఈ సిమ్ వాడుకుంటే ఫిజికల్ సిమ్ సిగ్నల్ రాదు, ఫిజికల్ సిమ్ వాడుతుంటే ఈ సిమ్ సిగ్నల్ రాదు, ఎన్ని కరెక్ట్ కాదు, ఏం ప్రాబ్లం ఉండదు, మీరు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, యాష్ కేకే, మేబీ అశోక్ ఏమో, బాగా చెప్తున్నారు బట్ ఐఫోన్స్ గురించే ఎందుకు వేరేవి కూడా చెప్పొచ్చు కదా? వావ్, నాకే పెట్టారా? సింపుల్ అండి, నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఆండ్రాయిడ్ గురించి కూడా చేశాను, కానీ ఆండ్రాయిడ్ గురించి చేస్తే ప్రాబ్లం ఏంటంటే ఫోన్స్ అనేవి నాకు రావు, రివ్యూ యూనిట్స్ రావు. నేను కొనాలి, నేను కొని మళ్ళీ ఆ ఫీచర్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అన్బాక్సింగ్ చేశాక మళ్ళీ నేను అమ్మాలి, వాటిని తక్కువకి అమ్మాలి, నాకు లాస్ కదా. అలా ఎన్ని ఫోన్స్ కొనగలను నేను? ఐ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ. ఇది 97th వీడియో, 96 వీడియోస్ చేశాను. 96 వీడియోస్లో కూడా 8 వీడియోస్ వచ్చేసరికి ఓన్లీ ఆండ్రాయిడ్ గురించే ఉన్నాయి, కొన్ని వచ్చేసరికి రెండింటికి ఉపయోగపడేలా ఉన్నాయి, మిగతా అన్ని యాపిల్ వీడియోస్. సో ఇంకో ఇష్యూ ఏంటంటే ఆండ్రాయిడ్ తోటి, ఆండ్రాయిడ్లో ఎన్ని ఫోన్స్ ఉంటాయి, శాంసంగ్, పోకో, ఓపో, రెడ్మీ, రియల్మీ, ఇందులో మళ్ళీ 30, 31, 32, 33, 40, 50 అట్లా మోడల్స్ చాలా ఉంటాయి. ఎన్నెన్ని కొనాలి, అన్నింటిలో ఒక రకంగా ఉండదు, ఒక బ్రాండ్కి ఒక రకంగా ఉండదు ఆండ్రాయిడ్. సో ఎన్నెన్ని కొనాలి, సో ఎన్ని కొనాలి, వెయిట్ గురించి వీడియోస్ చేయాలి, మళ్ళీ నేను రీసేల్ చేయడం ఎట్లా, నాకు లాసే కదా, ప్రతి ఫోన్ అన్బాక్స్ చేసి అమ్ముతున్నా అంటే తక్కువకి అమ్మాల్సి వస్తుంది. సో నాకు నా వల్ల కాదు అది, నేను చేయలేనది. సో ఐఫోన్ అనుకోండి, ఒక ఫోన్ తీసుకుంటే ఐఓఎస్ అనేది అన్నింటిలో దాదాపు సేమ్గా ఉంటుంది, ఒక ఫోన్ గురించి చేసినా అందరికీ ఉపయోగపడుతుంది. సో సింపుల్. ఒకవేళ రివ్యూ యూనిట్స్ వచ్చినా అంటే నేను వస్తాయని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నాకు ఆశ కూడా లేదు దాని గురించి, వచ్చినా కూడా నాకు టైం సరిపోదు, ఇది ఓన్లీ హాబీగా చేస్తున్నాను, ఇది చేయడానికి నాకు టైం సరిపోవట్లేదు అనమాట, మేనేజ్ చేసుకుని హార్డ్లీ ఐఎమ్ గెటింగ్ టైమ్ టు స్లీప్. అందుకనే నేను వీడియోస్ కూడా నేను ఈ మధ్య కన్సిస్టెంట్గా పోస్ట్ చేయలేదు. ఎనివే, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్, చాలా మందికి ఉండుంటుంది ఈ క్వశ్చన్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ రావణ్ కుమార్, థ్యాంక్ యూ సార్ అండ్ స్టూడెంట్స్ ఆఫర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది నేను ఐఫోన్ సెప్టెంబర్ 23 అనుకుంటా, యాపిల్ ఆన్లైన్ స్టోర్ ఇండియాలో లాంచ్ అయినప్పుడు వీడియో చేశాను, అందులో స్టూడెంట్ ఆఫర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాని గురించి నేను వీడియో చేయలేను, ఎందుకంటే ఆన్లైన్లో కొనాలి అనుకుంటే దానికి ప్రాసెస్ ఉంది, మీకు చూపించాను వీడియోలో, చూడండి, నేను లింక్ ఇస్తాను. లేకపోతే మీరు apple.com/inలోకి వెళ్ళండి. మీకు నేను చెప్పేది అదే, చాలామంది వెబ్సైట్ని యూజ్ చేసుకోవట్లేదు. క్వశ్చన్ అడగచ్చు, తప్పట్లేదు, నన్ను కానీ ఎవరినైనా అడగచ్చు క్వశ్చన్, కానీ మీరే ఆ ఇన్ఫర్మేషన్, మీకు ఆన్సర్ దొరికేటప్పుడు ఒకరిని అడగాల్సిన పని లేదు, వెయిట్ చేయాల్సిన పని లేదు. వెబ్సైట్లోకి వెళ్తే మీకు స్టూడెంట్స్కి ఆఫర్స్ ఎందులో ఉంటాయి, ఐప్యాడ్ కొనడానికి, మ్యాక్బుక్స్ కొనడానికి మాత్రమే ఉన్నాయి. సో అవి కొనేటప్పుడు మీరు ఆ ప్రాసెస్లోకి వెళ్ళారంటే, బై మెయిన్ క్లిక్ చేశారంటే ఆప్షన్స్ ఉంటాయి, మీకు స్టూడెంట్ ఆఫర్ కావాలంటే ఏం చేయాలనేది. ఇక్కడ వెబ్సైట్ ఉంది, మీ ఐడిని వెరిఫై చేస్తారు. మీకు అది కష్టంగా అనిపిస్తే మీకు బయట యాపిల్ ఆథరైజ్ రీసెలర్స్ ఉన్నారు, ఎలక్ట్రానిక్స్ కానీ, కాంక్రైటీ కానీ, రిలయన్స్ డిజిటల్, అలానే మనకి క్రోమా ఇంకా ఉండొచ్చు. ఇవి అన్ని కూడా యాపిల్ ఆథరైజ్ రీసెలర్స్, వాళ్ళ దగ్గరికి వెళ్తే చెప్తారు మీకు ఎంత డిస్కౌంట్ ఉందని చెప్తారు వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, విక్కీ కొల్లిపర, ఐఫోన్ ఎస్ఈ బెస్ట్ ఆర్ నాట్? ఇది చాలా పెద్ద క్వశ్చన్, సింపుల్గా అనిపిస్తుంది కానీ చాలా పెద్ద క్వశ్చన్. చాలామంది అడుగుతున్నారండి ఈ క్వశ్చన్స్ ఇలాంటివి. ఎలా అడుగుతున్నారంటే, ఇతను అడిగినట్టు ఐఫోన్ ఎస్ఈ, తప్పు కనుకోకండి, తప్పేం కాదు, మీరు అడుగుతున్నారు, ఐఎమ్ ట్రయింగ్ టు హెల్ప్ యూ. ఐఫోన్ ఎస్ఈ బెస్ట్ ఆర్ నాట్, కొంతమంది ఎలా అడుగుతారంటే 10R బెస్టా, ఎస్ఈ బెస్టా, 10R బెస్టా, 11 బెస్టా. ఈ బెస్ట్ అనేది చాలా వేగ్ అది, ఏ విధంగా చెప్తాం బెస్ట్ అని? కొంతమంది అడుగుతారు ఐఫోన్ ఏది బెస్ట్, నేను ఐఫోన్ కొనాలనుకుంటాను, ఏది బెస్ట్ ఐఫోన్? దానికి ఆన్సర్ నేను చెప్పలేను, ఎవరు చెప్పలేరు, నోబడీ ఇన్ ద వరల్డ్ కెన్ ఆన్సర్ దట్ క్వశ్చన్. ఎందుకంటే బెస్ట్ అనేది నాకు బెస్ట్, నాకు 12 Pro Max బెస్ట్ అనుకుంటాను, మీకు చెప్తాను 12 Pro Max ఇస్ ద బెస్ట్ కొనండి అని. మీరు ఏమంటారు, ప్రైస్ ఎక్కువ ఉంది బ్రో అంటారు, లేదా 12 Pro కొనమంటాను, ప్రైస్ ఎక్కువ ఉంది బ్రో అంటారు. సో బెస్ట్ అంటే ఎవరికి బెస్ట్? నాకు బెస్ట్ అది, అంటే నా రిక్వైర్మెంట్స్ ప్రకారం నాకు అది బెస్ట్ అనుకుంటున్నాను, మీ రిక్వైర్మెంట్స్ ప్రకారం మీకు వేరేది ఉంటుంది. సో ఇది అనేది ప్యూర్లీ సబ్జెక్టివ్. సో బెస్ట్ అనే కదా, ప్రతి ఫోన్ బెస్ట్ ఫోనే, మన రిక్వైర్మెంట్స్ ప్రకారం, మన బడ్జెట్ ప్రకారం ఏది ఉంటే అది బెస్ట్ అంతే.
మీరు బడ్జెట్ చూసుకోండి, రిక్వైర్మెంట్ చూసుకోండి, దాని ప్రకారం అవైలబుల్ ఫోన్స్ ఏమి ఉన్నాయి అందులో మీకు నచ్చింది అని తీసుకోవడం బెస్ట్. అంటే మీకు అసలు ఇందులో క్లారిటీ లేదన్నమాట, బడ్జెట్ ఎంత తెలియదు, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, మీ బ్యాటరీ ఎంత కావాలనుకుంటున్నారు, సైజు టచ్ ఐడి కావాలనుకుంటున్నారా లేకపోతే ఫేస్ ఐడి కావాలనుకుంటున్నారా, స్మాల్ సైజా లేకపోతే డిస్ప్లే పెద్దగా ఉండాలా చిన్నగా ఉండాలా. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అది లేకుండా ఎవరు చెప్పలేరండి. మీరు బడ్జెట్ చెప్పండి, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి చెప్పండి, నేను కానీ ఎవరైనా సరే చెప్పగలరు ఓకే ఇది తీసుకోండి, లేదా మీకు బడ్జెట్ ఎంతో తెలుసు, మీకు రెండు మూడు ఫోన్స్ ఉన్నాయి అందులో ఏ చూస్ చేసుకోవాలి కష్టం ఉంది అనుకుంటే అది అడగండి, నేను కానీ ఎవరైనా సరే కొంచెం సలహా చెప్పగలరు, ఈ మూడిట్లో ఇది తీసుకోండి, ఇదైతే బెటర్ నా ఒపీనియన్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, దివ్య నాగపూరి, హలో, ఐ హ్యావ్ ఐఫోన్ 6s ప్లస్, డూ ఐ అప్గ్రేడ్ టు 12 ప్రో ఆర్ వెయిట్ ఫర్ ఎన్ ఇయర్? సో ఐ థింక్ ఐ ఆల్రెడీ ఆన్సర్ దిస్ క్వశ్చన్ బిఫోర్. మీరు వెయిట్ చేయగలిగితే మంచిది నెక్స్ట్ ఇయర్ కోసం, లేదంటే వెయిట్ చేయలేను ఏదో ఫోన్ కొనాలనుకుంటే మీ చాయిస్, మీ బడ్జెట్ బట్టి తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, రూపేష్ జీ, 5G స్పీడ్ని వైఫైతో వాడుకోవచ్చా బ్రో? టోటలీ 5G డిఫరెంట్, వైఫై డిఫరెంట్. 5G ఇంకా వైఫై కంటే ఫాస్ట్గా ఉంటుంది. సో 5G వైఫైతో వాడుకోవటం అంటే నాకు క్వశ్చన్ అర్థం కాలేదు బేసిక్లీ, దాంతో వాడుకోవటం అంటే ఏం లేదు. 5G చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఇందులో రెండు బ్యాండ్స్ ఉన్నాయి, మిల్లీమీటర్ వేవ్ అలానే సబ్ 6 GHz బ్యాండ్ అని ఉంటుంది, రెండు ఉన్నాయి. మన ఇండియాలో ఓన్లీ సబ్ 6 GHz బ్యాండే ఉంది, యూఎస్లో మిల్లీమీటర్ వేవ్ ఉంది. సో అది ఇంకా ఫాస్ట్గా ఉంటుంది, మిల్లీమీటర్ వేవ్ అంటే ఫాస్టెస్ట్ 5G నెట్వర్క్, 5G కనెక్షన్. సో సబ్ 6 GHz బ్యాండ్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. సో దీనివల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి హాట్స్పాట్ యూస్ చేసుకోవచ్చు అంతేగాని, దాన్ని వైఫై లాగా వాడుకోవటం అంటే నాకు అర్థం కలదు క్వశ్చన్. మనం హాట్స్పాట్ లాగా యూస్ చేసుకోవచ్చు అంతే. హైదరాబాద్ తీసుకోండి, 4G చాలా ఏరియాస్లో లేదు, 5G వచ్చినా కూడా, ఇండియాలో 5G వచ్చినా అన్ని చోట్ల ఒకసారి లాంచ్ చేయరు, కొన్ని కొన్ని సెలెక్టెడ్ సిటీస్లో స్టార్ట్ చేస్తారు, అది కూడా సిటీ మొత్తం ఉండదు. సో 5G స్టెబిలైజ్ అవ్వడానికి చాలా 2 ఇయర్స్ పట్టచ్చు, ఎక్కువైనా పట్టచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, భాస్కర్ చిన్న చాలా క్వశ్చన్స్ అడిగారు, 20 వాట్స్ ఛార్జర్ ఫర్ iPhone 11 వాడచ్చా బ్రో? iPhone 11 వాడచ్చు, iPhone 8 దగ్గర నుంచి ఏ మొబైల్కైనా సరే 20 వాట్స్ వాడచ్చు ఛార్జర్, కానీ మీరు USB ఛార్జింగ్ కేబుల్ కొనాల్సి వస్తుంది. నెక్స్ట్ మీరు అడిగింది, లింక్ టు యాపిల్ ఫాస్ట్ ఛార్జర్ బ్రో, మీరు apple.com కి వెళ్ళండి, అందులో యాక్సెసరీస్ ఉంటుంది. చూడండి, యాక్సెసరీస్ మీరు apple.com/ని వెళ్ళిన తర్వాత మీరు 3 హారిజాంటల్ బార్స్ ఉంటాయి, దాని మీద లెఫ్ట్లో, దాని మీద ట్యాప్ చేసిన ఫోన్లో చెప్తున్నాను అనమాట, ఆ బార్స్ మీద ట్యాప్ చేస్తే మీకు iPhone ఉంటుంది. iPhone మీద ట్యాప్ చేయగానే కింద మీకు iPhone 12 Pro, 12 Pro Max, మినీ అట్లా ఎట్సెట్రా ఫోన్స్ అన్నీ ఉంటాయి, కంపేర్ అని ఉంటుంది, పక్కన యాక్సెసరీస్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేస్తే ఐఫోన్ యాక్సెసరీస్ అన్నీ వస్తాయి. సో అందులో మీరు చూస్ చేసుకోవడం అంతే సింపుల్. మీరు అడిగింది ఇంకోటి, 14 వెర్షన్ ఇన్స్టాల్ చేసిన దగ్గర నుంచి బ్యాటరీ బ్యాకప్ అంత లేదు, సిగ్నల్ కూడా తక్కువ సిగ్నల్ వస్తుంది. ఎస్, దట్స్ ట్రూ, చాలామంది అడిగారు, నేను వీడియో చేద్దామనుకున్న దీని గురించి కూడా కుదరలేదు. ఇప్పుడు లేటెస్ట్ పబ్లిక్ రిలీజ్ ఏంటంటే 14.0.1, ఇందులో నోన్ ఇష్యూస్ ఉన్నాయి, బ్యాటరీ బ్యాకప్ అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువసేపు ఉండట్లేదు, అలానే ఫోన్ కూడా హీట్ అవుతుంది, నేను కూడా ఫేస్ చేస్తున్నాను. సో ఇది ఫిక్స్ చేయాలి, 14.1లో ఫిక్స్ చేస్తారనుకుంటున్నాను, కానీ యాపిల్ టెంపరీ సొల్యూషన్ ఇచ్చింది. ఏమని చెప్పిందంటే ఫోన్ని కంప్లీట్గా బ్యాకప్ తీసుకొని రీసెట్ చేసి, అంటే ఎరేజ్ ఆల్ ద డేటా, మళ్ళీ న్యూ ఫోన్ కింద సెటప్ చేసి మళ్ళీ ఆ బ్యాకప్ తీసుకోమని చెప్పింది. అది డైరెక్ట్ సొల్యూషన్ కాదు, అంటే పర్మనెంట్ సొల్యూషన్ కాదు, టెంపరీ సొల్యూషన్. దానికంటే కూడా మీరు వెయిట్ చేయడం బెటర్, అంటే 14.1 రావచ్చు, మేబీ ఇప్పుడుగా వచ్చిండి, ఐఫోన్ అనౌన్స్ చేసినప్పుడే వచ్చి ఉండాలి, కానీ తొందరలో రావచ్చు. సో అది వస్తే ఫిక్స్ చేస్తారు అని అనుకుంటున్నాం. ఇదైతే నోన్ ఇష్యూనే, బ్యాటరీ లైఫ్ తక్కువ ఉండటం, అలానే హీట్ అవ్వడం అనేది కూడా. సో వెయిట్ చేయండి, చాలామంది ఫ్రస్ట్రేట్ అవుతున్నారు నాకు తెలుసు, కానీ మనం చేయగలిగింది ఏం లేదు వెయిట్ చేయడమే. నెక్స్ట్ క్వశ్చన్, అభినయ్ యజ్ఞమూర్తి, iPad 7th generation ఉంది, 8th అప్గ్రేడ్ అవ్వాలా లేక 7th సరిపోతుందా, బ్రాట్ రీసెంట్లీ సార్? రీసెంట్గా 7th generation కొన్నారు, నేను కొన్నట్టే కొనుంటారు 7th generation, మళ్ళీ 8th వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఏంటి అడిషనల్ ఫీచర్స్ ఏం చూసారు మీరు, అంటే మీ మిమ్మల్ని అడుగుతాను నేను అనమాట, ఎందుకు నా దృష్టిలో అయితే అవసరం లేదు. రీసెంట్గా 7th generation కానీ 8th వెళ్ళాల్సిన అవసరం ఏంది, అన్లెస్ మీకు బడ్జెట్ కన్స్ట్రెయింట్ కాకపోతే. మళ్ళీ ఆల్వేస్ వీ రివాల్వ్ అరౌండ్ బడ్జెట్, మీకు బడ్జెట్ కన్స్ట్రెయింట్ కాకపోతే నాకు లేటెస్ట్ మోడల్ కావాలనుకుంటే తీసుకోండి, లేదంటే అసలు తీసుకోవాల్సిన పని లేదు, 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ వాడచ్చు దాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, ఏజే సార్, 4G విల్ కన్వర్ట్ టు 5G, వాజ్ ఇట్ పాసిబుల్ ఇన్ అప్డేట్? నాకు అర్థమైందంటే మీకు అప్డేట్ వస్తే iOS అప్డేట్ ద్వారా 4G 5G కన్వర్ట్ చేయొచ్చా, నేను 4G ఫోన్లోనే 5G వాడుకోవచ్చా అని నేను అనుకుంటున్నాను, మేబీ ఐఎమ్ నాట్ షూర్ ఐమ్ కరెక్ట్. లేదండి, ఇది సాఫ్ట్వేర్తో అయ్యేది కాదు, మీరు 5G ఫోన్ కొంటేనే అవుతుంది. ఇందాక చెప్పినట్టుగా 5G రావాలి అనుకుంటే చాలా టైం పడుతుంది, 5G కంప్లీట్గా స్టెబిలైజ్ అయ్యి ఇండియాలో వాడాలనుకుంటే 2-3 ఇయర్స్ పట్టినా ఆశ్చర్యం లేదు. స్టార్ట్ చేసినా కూడా, లాంచ్ చేసిన కొన్ని సిటీస్లోనే, అక్కడ కొన్ని ఏరియాస్లోనే ఉంటుంది, చిన్నగా ఇంప్రూవ్ అవుతుంటుంది అనమాట.
సో మీరు 5G గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన పని లేదు. అలానే చాలా మంది కూడా ఇంకో డౌట్ ఏంటంటే 5G ఫోన్ కొంటే అందులో 4G వర్క్ అవుతుందా? వర్క్ అవుతుంది బ్రహ్మాండంగా. మనం ఇప్పుడు 4G ఉంది, మన 3G కూడా వర్క్ అవుతుంది, అలానే 4G ఎక్కడికి పోదు. అలానే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్న ఫోన్స్లో ఏవి కూడా 12 సిరీస్ కాకుండా 11 సిరీస్ వరకు ఉన్న ఫోన్స్ కూడా 5G సపోర్ట్ చేయవు. ఇవి నేను నోట్ చేసుకున్న క్వశ్చన్స్, అలానే ఇప్పుడు కామెంట్స్లో ఎవరైనా పెట్టారో అని చూద్దాం. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఆయన నేను ఫస్ట్ టైం ఐఫోన్ కొనాలనుకుంటున్నా, SE 2020 కొనొచ్చా ప్లీజ్ టెల్ మీ. అగైన్ సేమ్ ఆన్సర్, మీరు వీడియో చూస్తుంటే SE 2020 కొనాలనుకుంటున్నారు. ఎందుకు కొనాలనుకుంటున్నారు? బడ్జెట్లో ఉందని కొనాలనుకుంటున్నారా? ఒకవేళ బడ్జెట్లో ఉంది, మీ బడ్జెట్ తగ్గట్టుగా ఈ ఫోన్ మాత్రమే ఉందనుకుంటే తీసుకోండి, పర్లేదు మంచి ఫోన్. కాకపోతే మీ గేమింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అనుకుంటే బ్యాటరీ ఎక్కువ రాకపోవచ్చు 10 hour వాటితో కంపేర్ చేసుకుంటే. మీకు మీ బడ్జెట్ ప్రకారం ఉందంటే తీసుకోవచ్చు, కానీ ఎన్ని రోజుల తర్వాత మీరు మళ్ళీ అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారు ఇవన్నీ కన్సిడర్ చేయండి. ఫస్ట్ బడ్జెట్, మీ రిక్వైర్మెంట్స్. SE 2020 అంటే చిన్న ఫోన్, మీకు కొంతమంది చిన్న ఫోన్ నచ్చుతుంది, చేతిలో బాగా ఫిట్ అవుతుంది అనమాట, టచ్ ఐడియా ఉంటుంది, ఫేస్ ఐడియా ఉండదు. సో డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఏది కొంచెం మనీ పెట్టగలను అనుకుంటే 10 hour కానీ 11 కానీ తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, అశోక్ వెలగాని, సార్ ప్లీజ్ క్లారిఫై మీ అబౌట్ వెదర్ iPhone 11 అమెజాన్లో కొంటే ఫేక్వి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు, ఆన్లైన్లో ప్రాబ్లం ఏమైనా ఉంటుంది అని చెప్పు. నెగిటివ్ రివ్యూస్ ఇన్ అమెజాన్ అబౌట్ ఐఫోన్ క్లారిఫై మీ. వావ్, నేను iPhone 10R నేను లాస్ట్ ఇయర్ అమెజాన్ అనుకున్నానండి. నాకు తెలిసినంత వరకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఫోన్స్ కొనొచ్చు, జెన్యున్ ఫోన్స్ ఉంటాయి. నాకు తెలిసినంత వరకు, నేను చెప్పలేను, ఎవరికన్నా ఫేస్ చేస్తుంటే వేరే ఇన్సిడెంట్స్ ఏమన్నా తెలియదు. కానీ మీకు 10 డేస్ వరకు అనుకుంటాను నేను రిటర్న్, రీఫండ్ కాదు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది కదా, అదని ఇష్యూస్ ఉంటే మీరు రిపోర్ట్ చేయొచ్చు, తిరిగి పంపిస్తే ఇంకో ఫోన్ పంపిస్తారు. కానీ నాకు తెలిసినంత వరకు కొనొచ్చు, నేనైతే కొన్నాను. వాళ్ళు ఇంకొకరు అడుగుతున్నారు సిమిలర్ క్వశ్చన్, రాజు, అమెజాన్లో ఐఫోన్ పర్చేస్ చేయవచ్చా సార్? డ్యామేజ్ ఫోన్ వస్తాయా? చెప్పలేను, నేనైతే ఫేస్ చేయలేదు, నేను వినలేదు కూడా. మీరు విన్నారంటున్నారు, ఒకవేళ వినుంటే అనుమానం ఉంటే కొనొద్దు. కానీ ఒకవేళ కొన్నా కూడా దాని ఇష్యూ వస్తే నేను చెప్పేది ఏంటంటే మీరు ఎక్స్చేంజ్ ఉంటుంది, సో డోంట్ వరీ. నేను చెప్పాను, నేను నన్ను బ్లేమ్ చేయొద్దు ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చంద్రశేఖర్ రాచకొండ, సార్ విచ్ ఈస్ ద బెస్ట్ వాచ్, Apple SE ఆర్ Apple 3 Series? ఓకే, సిరీస్ ప్లీజ్ క్లారిఫై, ఆల్సో ఎక్స్ప్లెయిన్ సిల్లర్ అండ్ GPS. వెరీ గుడ్ క్వశ్చన్, మీకు చాలా మందికి ఉపయోగపడచ్చు క్వశ్చన్ అనేది. దీనికి అగైన్ ఆన్సర్ గోస్ బ్యాక్ టు ది స్క్వేర్ వన్. ఫస్ట్ ఏది చెప్పానో అదే, మీరు వాచ్ తీసుకోవాలనుకుంటున్నారు, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, యాపిల్ వాచ్ గురించి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఫోన్, నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, వాచ్ అనేది ఫోన్కి రీప్లేస్మెంట్ కాదు, యాపిల్ వాచ్ అనేది హెల్త్ వేరబుల్, హెల్త్ ఫోకస్డ్ అనమాట. ఇది మీకు వాచ్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు అది తెలిస్తే మీకు ఏ వాచ్ తీసుకోవాలనేది సింపుల్. ఇది ఫోన్ కంటే చాలా సింపుల్ వాచ్ సెలెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి ఏంటంటే Series 3, Watch SE, Series 6. సో యాపిల్ వాచెస్లో ఉన్న మేజర్ హెల్త్ ఫీచర్స్ ఏంటంటే హార్ట్ రేట్ మానిటరింగ్, ECG, బ్లడ్ ఆక్సిజన్. ఈ మూడు అనేది మేజర్, మిగతా ఉన్న వర్కౌట్స్ ఉన్నాయి, తర్వాత ఇర్రెగ్యులర్ హార్ట్ రిథమ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో సిరీస్ 3 తీసుకుంటే హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంటుంది, ECG ఉండదు. ఓకే, SE తీసుకుంటే హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంటుంది, ECG ఉండదు. Series 6కి వస్తే హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంటుంది, ECG ఉంటుంది, బ్లడ్ ఆక్సిజన్ ఉంటుంది. Series 3లో కానీ SE లో కానీ మీకు ECG ఉండదు, అలానే బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ ఉండదు. సో ఇంకోటి ఏంటంటే Series 3లో అప్డేట్స్ నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ నుంచి రాకపోవచ్చు, నేను అనుకుంటున్నాను వస్తే రావచ్చేమో, నేనైతే రావనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు స్పెండ్ చేసి నెక్స్ట్ ఇయర్ నుంచి అప్డేట్స్ రాకపోతే అనవసరం. సో కొంచెం మనీ ఎక్కువ పెట్టినా SE కూడా బేస్ మోడల్ వచ్చేసరికి చాలా తక్కువ ఉంది అనుకోండి, SE తీసుకోవచ్చు. కానీ SE తీసుకుంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ECG ఉండదు, హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంటుంది కానీ ECG ఉండదు, బ్లడ్ ఆక్సిజన్ ఉండదు. ఈజ్ దట్ ఓకే? వర్కౌట్స్ అన్నీ ఉంటాయి. సో మీరు ఇది చూస్ చేసుకోవాలి, నాకు ఏది కావాలి, చాలా ఈజీ వాచ్ చూస్ చేసుకోవటం. యాపిల్ వాచ్ SE లో అయితే మీకు S5 ప్రాసెసర్ ఉంటుంది, అదే Series 6లో అయితే మీకు S6 ప్రాసెసర్ ఉంటుంది. సో ఫాస్ట్గా ఉంటుంది, కానీ మనకి ఆల్వేస్ ఆన్ ఫీచర్ కూడా ఈ Series 3లో కానీ వాచ్ SE లో కానీ లేదు. సో మీకు ECG కావాలి కంపల్సరీ అనుకుంటే Series 3 వద్దు, SE వద్దు, ఈ రెండిట్లో ఉండదు. సో నాకు హార్ట్ రేట్ మానిటరింగ్ కూడా చాలా ECG ఎక్కర్లేదు అనుకుంటే, బ్లడ్ ఆక్సిజన్ కూడా అవసరం లేదనుకుంటే మీరు SE తీసుకోవచ్చు మీ బడ్జెట్ని బట్టి. కానీ మీకు తక్కువ బడ్జెట్లో అంటే SE బెస్ట్ అని నా అభిప్రాయం. సో అదండి ఈరోజుకి. ఇంకా నేను ఆన్సర్ చేయని క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నేను కామెంట్స్కి రిప్లై ఇస్తాను. నేను Q&A అనేది ఎవ్రీ వీక్ చేద్దాం అనుకుంటున్నాను, ఒకవేళ కుదరకపోతే ప్లీజ్ డోంట్ మైండ్, ఐ ట్రై టు మేక్ దిస్ వీడియో ఎవ్రీ వీక్. అలా నేను లైవ్ సెషన్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, చూడాలి నా టైంని బట్టి. సో ఈ సెషన్ మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను, మీరు మాత్రం నాకు జెన్యున్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ ఇలాంటి సెషన్ వల్ల. ఇప్పుడు నేను ఎస్పెషల్లీ ఈ సెషన్ వల్ల నేను చెప్పిన ఆన్సర్స్కి ఏ క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి ఆన్సర్స్ చెప్పాను కదా, దానివల్ల మీకు ఉపయోగం ఉందా లేదా ఇలాంటి పెట్టచ్చా చెప్పండి. ఎందుకంటే వీడియో ఎక్కువ మంది చూస్తారు కాబట్టి కామెంట్స్లో నేను ఇంకోటి రిప్లై ఇవ్వచ్చు, కానీ ఎక్కువ మంది చూడరు. ఇలాంటి వీడియోస్ చేస్తే ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను, అందుకే నేను స్టార్ట్ చేశాను. సో ఐ విల్ ట్రై టు మేక్ దిస్ వీడియో ఎవ్రీ వీక్, ఐ విల్ ట్రై. సో మీరు జెన్యున్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, అలానే మీకు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇంకా ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను గ్యాదర్ చేసి మళ్ళీ
నెక్స్ట్ వీక్ వీడియోలో నేను వాటికి ఆన్సర్ చేస్తాను. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరినంటే షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. అలానే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే సేఫ్. జై హింద్. ఒకవేళ నాకు బడ్జెట్ అనేది కన్స్ట్రెయింట్ కాదు, నేను ఎంతైనా స్పెండ్ చేస్తాను అనుకుంటే బెస్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం.